मल्ली ओक मंची कार्यक्रम देवुड़ दयतो ईरोजु 934,000 स्वयं सहायक संघालकु परिधिलो उन्ना ఒక కోటి 2 లక్షల అక్కచెల్లెమ్మలకు మంచి జరిగించే కార్యక్రమం దేవుడు ఇంత మంచి కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం నా ద్వారా జరిగిస్తా ఉన్నందుకు ఎంతో దేవుడికి ఋణపడి ఉంటాను ఋణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం దేవుడి రోజు ఒక ముఖ్యమంత్రిగా నాకివడం ఒక ఆస్పెక్ట్ అయితే రెండోది ఏమిటి అంటే సమాజంలో అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయం కాబట్టి అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమం లేకి ముందడుగులు వేస్తా ఉన్నాం ఒక సమాజంలో మానవ హక్కులు అమలవుతున్నాయా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయా రాజ్యాంగ పరంగా లభించిన అవకాశాలందరికీ సమానంగా అందుతున్నాయా ఈ సమాజంలో రక్షణ ఉందా అని ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే ఏ సమాజంలో అయితే పూర్తిగా అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడు లభిస్తుందో ఆ సమాజంలో మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం అన్నీ కూడా బాగున్నట్టే ఈ సిద్ధాంతం చాలా గట్టిగా కూడా నేను నమ్ముతా ఉన్నా అందుకనే గత 23 నెలలుగా మనం వేసే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే అడుగులు కనిపిస్తాయి నిండు మనసుతో అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డం అన్ని రంగాల్లోనూ వారి ఎదుగుదలే ఈ తరానికి వచ్చే తరానికి రక్షాని బలంగా నమ్మాం కాబట్టి ప్రతి అడుగు ఆ దిశగానే కనిపిస్తా ఉన్నాయి మహిళా సాధికారతను ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా మార్చుకొని ఈ 23 నెలల మన పరిపాలన కూడా అలానే జరుగుతా ఉన్నట్టుగానే ప్రతి అడుగులోనూ కనిపిస్తా ఉంది గర్భంలో ఉన్న శిశువు మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అందరికీ కూడా అన్ని విధాల అండగా నిలబడుతూ వస్తా ఉన్నాం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రకాలుగా నిజమైన అర్థం స్వాతంత్రాలకు నిజమైన అర్థం ఏమిటో నిరూపిస్తూ మహిళా సాధకారకతకు ఆచరణలోకి తీసుకొని రాగలిగాము ఈ 23 నెలల పాలనలో ఈ రోజు గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 లో పొదుపు సంఘాలు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన అక్కచెల్లెమ్మలందరికీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 2వ ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీని వర్తింప చేస్తూ ఇప్పుడు ఈ సంవత్సరం 934,000 స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న 2,00,000 అక్కచెల్లెమ్మలకు కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఈ రోజు 1,109 కోట్లు ఈ రోజు బ్యాంకుల ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతగా కట్టుబడి ఉందో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా పూర్తిగా కూడా అవగతమైంది అందుకే 2019 ఏప్రిల్ నాటికి అంటే మనం అధికారంలో వచ్చే నాటికి 871,000గా ఉన్న పొదుపు సంఘాలు ఇప్పుడు మరో 60,000కు పైగా పెరిగి 934,000కు చేరాయి కోవిడ్ కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గిపోయినా కూడా మాట తప్పకుండా అటు ఆసరా ద్వారా 6,6792 కోట్ల రూపాయలు వారి చేతిలో పెట్టడం వల్ల కానివ్వండి
2019-20లో ఆర్థిక సంవత్సరంలో మనం సున్నా వడ్డీ కోసం చేసిన చెల్లింపుల వల్ల కానివ్వండి, మొత్తంగా అక్క చెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం మీద కలిగిన నమ్మకానికి డ్వాక్రా సంఘాల్లో ఈరోజు ఈ పెరుగుదల కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న గత ప్రభుత్వం డ్వాక్రా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత రుణాల మాఫీ కత దేవుడెరుగు అప్పటిదాకా ఉన్న సున్నా వడ్డీ అన్న పథకం 2016 మధ్యలో నుంచి అది కూడా రద్దు చేయడం జరిగింది. ఇలా రద్దు చేయడం వల్ల ఇలా చివరికి సున్నా వడ్డీ పథకం కూడా మధ్యలోనే ఆగిపోవడం వల్ల చెప్పిన మాటను నెరవేర్చకుండా మోసం చేసినందువల్ల ఈ మోసం వల్ల ఏకంగా ఏ గ్రేడ్ సంఘాలన్నీ కూడా బి గ్రేడ్ సి గ్రేడ్లకు పడిపోయాయి. బి గ్రేడ్లు సి గ్రేడ్ సంఘాలైతే అప్పులపాలై వడ్డీలు చక్ర వడ్డీలు కట్టలేక చివరికి మూత కూడా పడిపోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిన విషయమే, కనిపించిన విషయమే. అక్క చెల్లెమ్మలకు అప్పట్లో దాదాపుగా 3,000 కోట్ల పై చిలుకు వడ్డీ రాయితీకి సంబంధించి అర్హత కోల్పోయవలసిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలోనే చూశాం. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి అర్హత కోల్పోయిన పరిస్థితి కూడా ఆ సందర్భంలో మనం చూశాం. అందుకు భిన్నంగా ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 8,71,000 స్వయం సహాయక సంఘాల్లోని 87 లక్షల పైసలకు అక్క చెల్లెమ్మలకు బాసటగా తొలి ఏడాదిలోనే వారి రుణాలకు వడ్డీగా 1,400 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం కూడా జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం మొదట విడత ఆసరా సొమ్ము 6,792 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య తేడా ఒక్కసారి గమనించమని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. స్వయం సహాయక సంఘాలు, మామూలుగా ఈ స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం 3 లక్షల రుణం వరకు బ్యాంకులు ఆంధ్ర రాష్ట్రంలోని మన 13 జిల్లాలలో 6 జిల్లాలలో 7% వడ్డీకి, మిగిలిన 7 జిల్లాలలో 12.5, 13.5, కొన్ని అయితే 13.5% కూడా బ్యాంకులు వసూలు చేసేవారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం ఇది చూసిన తర్వాత ఆ బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇస్తా ఉన్న ఆ వడ్డీని కూడా ఈ 13.5%, 12.5% నుంచి కూడా పూర్తిగా తగ్గించి దాన్ని 9.5%కే ఇచ్చేట్టుగా ఆ బ్యాంకులను కన్విన్స్ చేయడం కూడా జరిగింది. దీనివల్ల దాదాపుగా 590 కోట్ల రూపాయల వరకు అక్క చెల్లెమ్మలపై భారం తగ్గించగలిగాం. స్వయం సహాయక సంఘాల నిలబెట్టేందుకు వారు చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని కూడా తగ్గించి ఇప్పుడు మనం ఈ 1,100 కోట్ల రూపాయల భారాన్ని కూడా మనం అక్క చెల్లెమ్మలకు సహాయంగా అందించగలుగుతా ఉన్నాం.